హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఎన్నికలు చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ ఏకంగా 87 స్థానాల్లో గెలిచి సత్తా ఏంటో చూయించుకుంది. నిజంగా టీఆర్ఎస్కి ప్రజల్లో అంత ఆదరణ ఉందా? కేసీఆర్పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయినా సరే ఇంత మెజారిటీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇది ఇలా ఉంటే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ట్యాంపరింగ్ జరిగిందని పలువురు నేతలు ప్రజలు అనుమానపడుతున్నారు. పలువురు నేతలు తెలంగాణ సీఈఓ రజత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, వీవీప్యాట్ పేపర్లను లెక్కించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ నేతలైన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కొండా సురేఖ, ఆచార్య అన్న, వంశీధర్ రెడ్డి వంటి పలువురు ముఖ్య నేతలు ఓటమి పాలు కావడంతో ప్రజలు కూడా ఈవీఎం మిషన్లలో అవకతవకలు ఉన్నాయని దృఢంగా నమ్ముతున్నారు. ఏదేమైనా గడిచిన 4 సంవత్సరాల్లో కేసీఆర్ విఫలమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్పడతాడని ఆశిద్దాం. ఫ్రెండ్స్, మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.